తెలంగాణలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. ఈరోజే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ కరోనా నియంత్రణ చర్యలపైన విరుచుకుపడింది. అసలు కోర్టు చెప్పిన దాన్ని మీరు పట్టించుకోవడం లేదు. రాత్రిపూట కర్ఫ్యూ అసలు ఏ ప్రభావమో చూపడం లేదు. రంజాన్ కొరకే మీరు ఆగుతున్నారా? రంజాన్ అయిపోయాక ఆంక్షలు పెడతారా? ఇలా అనేక ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది హైకోర్టు. అడగడమే కాకుండా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల కమిషనర్లను, జిహెచ్ఎంసి కమిషనర్ను వ్యక్తిగతంగా కోర్టులో హాజరయ్యారు. ఇవాళ కోర్టు ఆదేశాల మేరకు అధికారులను కూడా వ్యక్తిగతంగా మేము అకౌంటబుల్ చేస్తామని కూడా హైకోర్టు హెచ్చరించింది. మీరు టెస్టులు కూడా ఎందుకు తక్కువ చేస్తున్నారని కూడా డిమాండ్ చేసి అని అడిగింది. దీంతో అదే సమయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత కోర్టు విచారణ వాయిదా వేయండి అడ్వకేట్ జనరల్ అడిగితే కోర్టు విచారణ వాయిదా పడింది. ఈలోగా కేబినెట్ డిసిషన్ తీసుకుంది 10 రోజుల లాక్డౌన్ విధించాలని. లాక్డౌన్ విధించాలా వద్దా అనేది అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందే. మన లాక్డౌన్ పైన మనం వ్యక్తిగతంగా సూచనలు ఇవ్వలేము, కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం తప్పనిసరిగా వస్తాయి. కేవలం 2-3 రోజుల క్రితమే చీఫ్ సెక్రటరీ సమేష్ కుమార్ అసలు తెలంగాణలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు లేవు, అసలు లాక్డౌన్ వల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు, ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ ఏ ప్రభావాన్ని చూపింది మేము అధ్యయనం చేశాం, లాక్డౌన్ విధించాక కూడా కేసులు తగ్గలేదు, అందువల్ల తెలంగాణలో లాక్డౌన్ పెట్టము. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం 2-3 రోజుల క్రితం చేసిన ప్రకటన. మరి 2 రోజుల్లో ఏం మార్పు వచ్చింది? ఆన్సర్ ఎవరికీ లేదు దీనికి. అంటే మరి ఇప్పటి రాష్ట్ర లాక్డౌన్ విధించడం వల్ల కేసులు తగ్గినట్టు ఇప్పుడు ఏమైనా కొత్త ప్రూఫ్ వచ్చిందా? మరి ఏ కారణరీత్యా రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది? హైకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే మీరు ఏం చేయాలో మేము చెప్పము, ఏం చేస్తారో మీరు చెప్పండి అన్నది. సుప్రీంకోర్టు లాక్డౌన్ గురించి ఆలోచించమని చెప్పింది. ఆంటోనీ ఫౌచి, అమెరికా ప్రెసిడెంట్కు సలహాదారుడు, 2 to 4 weeks లాక్డౌన్ విధించడమే మార్గము, యూ టు షట్ ది ఇన్ఫెక్షన్ ఇమీడియట్లీ అని ఫౌచి సూచించారు. సో లాక్డౌన్ల పైన ఇలా ఎక్స్పర్ట్స్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది లాక్డౌన్ విధించాలని సూచిస్తున్నారు, కొంతమంది లాక్డౌన్ ఎఫికసీ గురించి ప్రశ్నిస్తున్నారు. ఆంటోనీ ఫౌచి అనేది ఏంటంటే దీర్ఘకాల లాక్డౌన్ల వల్ల నష్టం కానీ బ్రీఫ్ లాక్డౌన్స్ వల్ల నష్టం ఉండదు అని ఆయన సలహా ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఊగిసలాట అనేదే ప్రశ్నార్థకం. లాక్డౌన్ ఒక్క తెలంగాణలోనే విధించలేదు, ఇప్పుడు కేరళలో లాక్డౌన్ ఉంది, ఢిల్లీలో లాక్డౌన్ ఉంది, మహారాష్ట్రలో లాక్డౌన్ ఉంది, చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఇప్పటికే విధిస్తున్నారు. ఫస్ట్ వేవ్లో ప్రధానమంత్రి జాతీయ దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టడానికి వ్యతిరేకం. బహుశా లాక్డౌన్ వల్ల వచ్చే ఆర్థిక పర్యవసనాలను, దాని నుంచి వచ్చే ప్రజల్లో ఉండే వ్యతిరేకత తమ మీదకి రాకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, లేదా రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వడం ద్వారా స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటారని ఆలోచించవచ్చు. సో ఎందుకంటే ఇలా ఫేజ్డ్గా అప్పుడు దేశం మొత్తం లాక్డౌన్ విధిస్తే ఎకానమీ సహజంగానే ఎక్కువ దెబ్బతింటుంది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో సందర్భంలో ఒక్కో రీతిలో లాక్డౌన్ పెట్టడం వల్ల మీకు ఎకానమీ కనీసం ఫేజ్డ్గా క్లోజ్ అవుతుంది, ఫేజ్డ్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒక రాష్ట్రం క్లోజ్ అయ్యే టైంలో ఇంకో రాష్ట్రం ఓపెన్ అవుతుంది, ఒక రాష్ట్రం ఓపెన్ అయ్యే టైంలో ఇంకో రాష్ట్రం క్లోజ్ అవుతుంది. సో ఆ రకమైన ఆలోచన చేయొచ్చు. కానీ ఏదైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్లోనే తన ఆలోచన ఎందుకు మార్చుకుంది? అంతేకాకుండా ప్రధానమంత్రి సలహా ఇచ్చింది ఏంటి, లాక్డౌన్ షుడ్ బి లాస్ట్ రిసార్ట్. ఈలోగా మీరు మైక్రో కంటైన్మెంట్ ప్రకటించండి అని. విచిత్రం ఏంటంటే అలాంటి మైక్రో కంటైన్మెంట్ కానీ లోకల్ లాక్డౌన్స్ కానీ ఎక్కడా పెద్దగా ప్రకటించలేదు. ఇంకా ఆ మాటకొస్తే స్వేచ్ఛగా అన్ని కార్యకలాపాలు జరిపారు. అంటే మన ప్రభుత్వాల ఆలోచన సరళి ఏంటంటే పెడితే మేము లాక్డౌన్ పెడతాం, పెట్టకపోతే అన్ని ఓపెన్ చేస్తాం. ఈ వైఖరి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కానీ పరిష్కారం ఏంటంటే మధ్య మార్గం, పూర్తిగా లాక్డౌన్ పెడతావు, 10 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తావు, మళ్ళీ కేసులు తప్పవు కదా.
ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఏంటి, లాక్డౌన్ సమస్యకు పరిష్కారం కాదు, వాయిదా వేస్తుంది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం సమస్య వాయిదా కూడా అవసరమని భావిస్తే పెట్టచ్చు. నేను లాక్డౌన్ పెట్టడానికి వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు ఎందుకంటే లాక్డౌన్ వల్ల ప్రయోజనం ఏంటంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒత్తిడి తగ్గుతుంది. అంతకుమించి లాక్డౌన్ అచీవ్ చేసేటువంటి బెనిఫిట్ లేదు. లాక్డౌన్తో కరోనా తగ్గదు, కరోనా ఆగదు. అయితే అది ప్రభుత్వ నిర్ణయం. అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ మేరకు ఒత్తిడి ఉంది, కేసుల సంఖ్య ఎంత ఉంది, వీటిని ఆధారంగా చేసుకుని లాక్డౌన్ నిర్ణయించాలి. కానీ లాక్డౌన్ నిర్ణయించేటప్పుడు ఎక్స్ట్రీమ్ లాక్డౌనే పరిష్కారం. ఈ లోపల మేము అన్నీ వదిలేస్తాం. మనం చూసాం ఓపెన్గా ఏ రకంగా ఆఖరికి వ్యాక్సిన్ సెంటర్లకు కూడా ఇవాళ కరోనా కేంద్రాలుగా మారిపోయాయి. ఇవాళ పెద్ద ఎత్తున వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర జనం గుమిగూడడం. ఇవాళ మీరు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వార్తలు ఏంటి, బార్ షాపుల దగ్గర కిలోమీటర్ వరకు జనం లైన్లో నిలబడ్డారు. సో దీన్ని అవాయిడ్ చేయాలి. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే లాక్డౌన్ ఒకటే పరిష్కారం కాదు. గుంపులు గుంపులుగా ఎక్కడ ప్రజలు ఉండకూడదు. కేవలం కొద్ది రోజుల క్రితమే మున్సిపల్ ఎన్నికలు చాలామంది చెప్పినా కూడా వినకుండా ఎన్నికలు పెట్టారు. అందువల్ల ప్రభుత్వము తీసుకుంటే కంప్లీట్ లాక్డౌన్, లేదంటే అన్నీ వదిలేస్తాం. ఈ రకమైన వైఖరి ఎకానమీకి మంచిది కాదు, ప్రజల ప్రాణాలకు మంచిది కాదు. సో అందువల్ల మైక్రో కంటైన్మెంట్ ఉండాలి. స్థానికంగా ఎక్కడైతే కేసులు పెరిగితే అక్కడ లాక్డౌన్ విధించాలి. సో ఆ రిస్ట్రిక్షన్స్ను క్యాలిబ్రేట్ చేయాలి. అలా చేయకుండా ఇప్పుడు 10 డేస్ లాక్డౌన్ అన్నారు. 10 డేస్ తర్వాత మళ్ళీ మొత్తం ఓపెన్ చేస్తారు. మళ్ళీ మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక్కసారిగా కేసులు పెరుగుతాయి. మళ్ళీ మళ్ళీ లాక్డౌన్ పెడతారా? ఇక శాశ్వతంగా లాక్డౌన్లో పెట్టుకోవడమా? ఇంకొకటి, లాక్డౌన్ పెట్టినప్పుడు దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో పొంది మరో లాక్డౌన్ నివారించాలి అంటే ఈ సమయాన్ని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. మరి ఈ 10 రోజుల్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ మేరకు ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే ఐసీయూ బెడ్లు పెంచుకోవడం, హాస్పిటల్ బెడ్లు పెంచుకోవడం, ఆక్సిజన్ పెంచుకోవడం, మందుల అందుబాటు పెంచుకోవడం, ఇవన్నీ పెంచుకోవడానికి లాక్డౌన్ ఉపయోగపడుతుంది. కానీ మన అనుభవం ఏంటి, దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాతనే వీటిని పెంచుకోలేదు. అందువల్ల లాక్డౌన్ అనేది నిర్దిష్ట పర్పస్ ఉండాలి, దాని నిర్దిష్ట ప్రభావం ఉండాలి, దానికి ఒక లక్ష్యం ఏంటి, ఆ లాక్డౌన్ ద్వారా ప్రభుత్వము వాట్ ఆబ్జెక్టివ్స్ ఇట్ వాంట్స్ టు అచీవ్. అది క్లారిటీ లేకుండా లాక్డౌన్ పెడితే వాస్తవంగా లాక్డౌన్ ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. సో లాక్డౌన్ అనేది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెడుతున్నాం అని ప్రజలు కన్విన్స్ కావాలంటే అంతకుముందు నువ్వు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టావు, సో అంతకుముందు ఏ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టకుండా నేరుగా లాక్డౌన్ ప్రకటిస్తా అంటే అది కూడా వితిన్ అవర్స్ నోటీస్. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, వ్యాపారం పైన ఇతర రకాల పనుల పైన హైదరాబాద్ వస్తారు, వాళ్ళు ఈ రాత్రి ఎక్కడికి పోవాలి? దానికి ఆన్సర్ లేదు. ఈ 10 రోజుల్లో ఉపాధి కోల్పోతున్న వారికి ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? ఆన్సర్ లేదు. అందువల్ల లాక్డౌన్ అనేది ఒక మార్గమే తప్ప అది లక్ష్యం కాదు. ఇట్స్ ఏ మీన్స్ టు అచీవ్ ఎన్ ఎండ్. కానీ ఎండ్ ఏమిటో తెలియకుండా ఈ మీన్స్ను ప్రయోగించడం వల్ల అనేదే సమస్య.